నమస్తే నేను మీ ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసలు సినిమా టికెట్ల అంశంపై ఏంటి రగడ ఇదే అంశంపై మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ దర్శకుని మాత్రం నటుకుమార్ గారు నమస్తే నటికుమార్ గారు నమస్తే అసలు ఏంటి సార్ ఇది రామ్ గోపాల్ వర్మకి సినిమా ఇండస్ట్రీకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సంబంధం లేదు ఆయన ఏదో సినిమాలు తీస్తాడు జనాలంతా ఒకవైపు ఉంటే ఆయన తందొకదారి అలాంటిది పేరుని నాని మంత్రికి ట్విట్ వారిని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఒక టైంపాస్ చేసుకుంటున్నారు ఆయన ఖాళీగా ఉన్నాడు ఆయన టైంపాస్ చేసి ఆయన ఫిటర్లో పెడుతున్నారు దాన్ని సమాధానం చెప్పడం పేరు నాని గారిది కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన ఒక హుందాతనంగా ఒక గవర్నమెంట్ తరఫున సమాధానం చెప్పాడు బాగుంది దాన్ని రోజుకి ఆసరాగా తీసుకొని ఏదే ఇష్టం వచ్చినట్టు ఆయన వట్టుగా తాక్కుంటూ పెట్టడం అనేది కరెక్ట్ కాదు నేనేమంటే నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉందంటే సినిమా ఇండస్ట్రీని మొత్తం టోటల్గా కాపాడాలనుకుంటే ఇక్కడ ఛాంబర్లో కూర్చొని ఇక్కడ పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళాలి లేదు ఇండస్ట్రీ కోసం కాపాడాలి ఈయన మాట్లాడిన మాట్లాడిన అసద్ధంగా ఉన్నాయి ఏది సందర్భంలో లేవు ఇప్పుడు కన్జ్యూమర్కి ఎగ్జిబుటర్కి సంబంధం ప్రోడక్ట్ నిర్మాతది నిర్మాత ప్రోడక్ట్ ఎవరికైనా ఎంతకైనా ఏది కోట్లకైనా అమ్ముకోవచ్చు ప్రోడక్ట్ ఏటీలో చేసుకో ఓటీట్లో చేసుకో ఎక్కడైనా చేసుకో ప్రపంచంలో ఏవైనా చేసుకో నిర్మాత ప్రోడక్ట్ని ఆ నిర్మాత ఇష్టం నిర్మాత ఇస్ ఓనర్ అలాగా నిర్మాత ఎవరికి ఇస్తున్నాడు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నాడు డిస్ట్రిబ్యూటర్ ఎవరికి ఇస్తున్నాడు ఎగ్జిబ్యూటర్కి ఇస్తున్నాడు హైరు ఆ ఎగ్జిబ్యూటర్ వచ్చి ఆ నామ్స్ ఆ ఏరియా నామ్స్ ప్రకారం ఆ బీఫామ్ లైసెన్స్ ఎంత రేటు ఉందో ఆ రేటు ప్రకారం అమ్మి ప్రేక్షకులకి ఆ కన్జూమర్కి అమ్మి ఆ కన్జ్యూమర్ అమౌంట్ తీసుకొని పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టి తక్కువ డబ్బులు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడు ఇది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతి ఐదు ఆంధ్రప్రదేశ్ యాక్ట్ తెలంగాణ ఒక యాక్ట్ అలాగే ఇండియా మొత్తం ఒక యాక్టు అలాగే మాకు మాకు దుబాయ్లో ఒక యాక్ట్ అమెరికాలో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ అ వాడర్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మీకు టికెట్ రేట్లకి ప్రొడ్యూసర్కి ఏం సంబంధం మీకు ఎంత ప్రోడక్ట్ తీస్తున్నారు అనేది అక్కడ రేట్లు ఎంత ఉన్నాయి మొత్తం టోటల్గా ఏముందని చూసుకొని మీరు తీసుకోవాలి తప్ప మీరు వంద కోట్లో ప్రోడక్ట్ తీసారు వంద కోట్లు ప్రజల దగ్గర వసూలు చేసుకుంటాం అనేది తప్పు ప్రజల దగ్గర వంద కోట్లు తీసుకుంటే మీరు వంద కోట్లకి ప్రజలు కొనుక్కుంటే కొనుక్కోని మనండి కానీ అది అప్పుడు థియేటర్ దగ్గర రాకండి మీరు ఇష్టం పబ్లిక్గా మీ ఇష్టం వేసుకోండి త శాటిలైట్ వేసుకో ఓటీటీ వేసుకో ఏటీటీటీ వేసుకో ఏవైనా వేసుకో రోడ్డు మీద తుఎంఎం వేసుకో శిషన్ఎంఎం వేసుకో ఏవైనా వేసుకో థియేటర్ కడికి వచ్చేటప్పటికి ఆ థియేటర్ ఒక నామ్స్ ఉంటాయి దానికి ఒక యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్ ప్రకారంగానే థియేటర్ రన్ అవుతుంది అది ఓన్లీ ఎగ్జిబ్యూటర్కి గవర్నమెంట్కి లైసెన్స్ అథారిటీకి సంబంధం తప్ప ఈయనకి ఏం సంబంధం ఆ ఆ సినిమాని కరెక్ట్గా చూపించకపోతే ఏసీ బాగలేకపోయినా ఒక వర్క్ బాగలేకపోయినా బాత్రూమ్లు బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా సినిమా మధ్యలో ఆగిపోయినా డబ్బులు రిఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎగ్జిబ్యూటర్ది మరి ఆ ఎగ్జిబ్యూటర్ మీరు రిఫండ్ ఇస్తారా మీరు ఇవ్వరు కదా ఆ ఎగ్జిబ్యూటర్ ఇస్తాడు ఇప్పుడు మొన్న సీజీఐపీ థియేటర్లు మరి ఎగ్జిబ్యూటర్ మీరు డబ్బు ఆపేశారా మీరు ఆపలేదు కదా ఇవన్నీ ఒక చైల్డ్ లింక్ నిర్మాతగా ఆ నిర్మాతకి ఇప్పుడు దీని అంతటికీ అందరూ కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మొత్తం టోటల్గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో ఎగ్జిబోట్ డిస్ట్రిబ్యూటర్ స్టూడియో సెక్టార్ మొత్తం టోటల్ అందరు ఉన్నారు కాబట్టి అది అందుకనే ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మాట్లాడుతుంది అంటే అసలు కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి వర్మగారికి అసలు దర్శకుడికి సినిమా హాల్కి సంబంధించిన అంటే టికెట్ ధరలతో ఏం సంబంధం దర్శకత్వం మానేస్తున్నట్టు ఇప్పుడు ఏదో మొత్తం టోటల్గా ఈ ప్రో డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబోషను ఇప్పుడు నిర్మాత అవుదాం అనుకుంటున్నాడేమో ఎందుకంటే నాకు తెలిపి ఇప్పుడు కూడా నాకు ఈ లెక్కలు రావు నాకు ఈ లెక్కలు తెలియవు నాకు ఓన్లీ డైరెక్షన్ తెలుసు అస్సలు నాకు ఎవరితో సంబంధాలు లేవు ఏ సంబంధాలు లేవు మానవ సంబంధాలు లేవు నాకు ఏ ఓన్లీ మూవీ 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 అనేవాడు ఇప్పుడు కొత్తగా వచ్చాడంటే డైరెక్షన్ మానేసి ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకుంటున్నాడేమో అందుకే అని లేకపోతే ఎవరు డైరెక్షన్ ఇవ్వక ఏ సినిమాలు తీక ఖాళీ గుండెండి ఇది చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను నేను అంతే ఖాళీగుండి టైంపాస్ మాటలు తప్ప ఆయన నిజంగా పనికొచ్చే అయితే కావాయి అంటే చిత్ర పరిశ్రమలో ఏ అంశం వచ్చినా సరే ఫిల్మ్ చామర్లోనూ లేదా నిర్మాతలో ఒక వర్గం వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి సమస్యల గురించి మాట్లాడతారు కానీ ఎప్పుడు ఇలాంటి అంశాలపై రాని వర్మ ఎందుకు ఈ ట్విట్లో వరుసగా పెడుతూనే ఉన్నాడు గత రెండు రోజుల నుంచి ఏమండి నేను ఒక్కటి అడుగుతా పెట్టిన వాళ్ళకైనా బొరు ఉండాలి అక్కడ దానికి ఆన్సర్ కూడా ఇచ్చిన వాళ్ళకైనా ఉండాలి నిజంగా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకైనా అక్కడ కమిటీ వేశారు ఇది కమిటీ ఉంది అత్యున్నత కమిటీ వేశారు కమిటీ డిసిషన్ తీసుకోవాలి అత్యున్నత నాయస్థానం చీఫ్ జస్టిస్ గారు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళిద్దరు చేతుల్లో ఉంటుండగా అసలు వాళ్ళు ఇద్దరు వారు వేసుకోవడం ఎందుకండి ఆయన అడగడం ఏంటి మీరు ఇవ్వడం ఏంటి ఆయన అడగడం ఏంటి మీరు చెప్పడం ఏంటి నేను వస్తాననివేంటి ధన్యవాదాలు చెప్పడం ఏంటి ఇవన్నీ మీ ఇద్దరు పర్సనల్గా టైంపాస్ చేసుకోవడం చేసుకోవచ్చు తప్ప నాకు తెలిసి వరమది గవర్నమెంట్ అయితే రియాక్ట్ అవ్వకూడదు ఎందుకంటే ఒకటే ఒక డైలాగ్ చెప్పాలి ఏమంటే కమిటీ వేశారు ఇందాక సజ్జ రామకృష్ణ గారు చూశాను కమిటీ వేశారు కమిటీ డిసైడ్ చేస్తుంది అత్యుత్త న్యాయస్థానంలో ఉందని చెప్పారు రెండే విషయాలు మూడో విషయాలు రావద్దు అసలా దానికోసం డిస్కషన్ అయింది కూరక అయిపోయింది మెటర్ ఆఫ్ దిస్ క్లోజ్డ్ ఎప్పుడైతే మీరు కమిటీ వేశారో కమిటీ చేతికి వెళ్ళిపోయింది కమిటీ రిపోర్ట్ సబ్మిట్ సీ సీఎం గారు సీఎం గారు చీఫ్ సెక్రటరీకి ఇస్తారు చీఫ్ సెక్రటరీ గారు అది మొత్తం టోటల్గా కమిటీ అంతా కలిపి కోర్టు సబ్మిట్ చేస్తారు అంతే కోర్టు డిసైడ్ అత్యున్నత డిసైడ్ చేస్తుంది కొత్త జీవో ఇస్తారా లేకపోతే దీంట్లో అమర్మెంట్ చేస్తారా అని రికమెండెడ్ బై ఇస్ కమిటీ అయిపోయింది సింపుల్ ఇష్యూ ఇది క్లోజ్ ఓన్లీ ఏంటంటే నేను ఏమంటంటే ప్రోగ్రామింగ్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇవ్వడం కోసమో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడం తప్ప ఇక్కడ ఏదైనా ఉందా విషయంలో ఏమైనా ఉందా రోజుకి దీనికోసం డిస్కషన్ ఏమైనా ఉందా అంటే ఎవరికైనా మా సినిమా ఇండస్ట్రీ పనికొచ్చినప్పుడు లేదు ఇంకోటి లేదు పోనీ రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడిన మాట్లాడిన తెలంగాణకు వర్తిస్తాయి మరి ఎందుకు మాట్లాడలేనా నాలుగు వందల రూపాయల టికెట్ మూడు వందల రూపాయల టికెట్ రెండు వందల రూపాయల రూపాయల టికెట్ ఇక్కడ ఉంది మరి దానికి ఆయన ఆయన చెప్పింది హై క్లాస్ ఫైవ్ స్టార్ హోటల్ టూ స్టార్ హోటల్ త్రీ త్రీ స్టార్ హోట్లు టూ స్టార్ హోటల్ సింగిల్ స్టార్ హోటలు ఈ నాలుగు వర్తించేవి ఇక్కడ అక్కడ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఫైవ్ స్టార్కి వచ్చి మల్టీప్లెక్స్ ఉంది త్రీ స్టార్కి వచ్చి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి టూ స్టార్కి వచ్చి బీ క్లాసులు ఉన్నాయి మరియు లో క్లాస్ వచ్చి మీకు సి క్లాసులు ఉన్నాయి అది ముప్పై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చింది ఎవరితో సమావేశం కాదు అది కూడా రేటు పెంచాలని అడిగాం అది రేటు కంప్లీట్ డిసైడ్ చేస్తుంది దాన్ని ఇవాళ సింపుల్ ఇష్యూని ఎందుకు ఓ పెద్దగా చేసి దాన్ని నాగబాబు నేను అడగాలనుకున్నా ఇది పెద్ద విషయంలాగా నీ ఇద్దరు బద్ద శత్రువులు నేను నిన్ను చంపేస్తా నన్ను చంపేస్తా టూట్ అనుకుని ఒరే గిరే నష్టమనే తిట్టుకున్నాడు నాగబాబు వచ్చి మరి వాళ్ళమని పోగొట్టడం పవన్ కళ్యాణ్ ఆయన పోగొట్టడం ఇది ఇది ఇదేమైనా విషయం ఉందా నాగబాబు గారు ఏం అడగాలనుకున్నాడు అంటే ఆయనకే తెలియదు ఇది అంటే ఎన్నళ్ళ నుంచి ఆయన పడుకున్నాడా నాగబాబు వారు ఏం చేస్తున్నాడు ఇన్నాళ్ళ నుంచి అడగాలి కదా అడగాలన్నప్పుడు గవర్నమెంట్ కాడికి వెళ్ళాలి కదా వారు రావాలి కదా మా సూచన ఎక్స్ప్రెసిడెంట్ ఆయన ఇజ్ ప్రొడ్యూసర్ ఏదో బిగ్ ఫ్యామిలీకి బ్రదర్ మరి ఇప్పుడు ఆయన ఏదో చెప్తే ఇది నేను అడగాలనుకున్నా కరెక్ట్గా ఏం అడుగుతారండి అంటే పేని నాని గారు పెట్టిన దాంట్లోని మాకు పవన్ కళ్యాణ్ సినిమా అయినా సంపూర్ణేష్ బాబు సినిమా అయినా సామాన్యులకు ఒకే రేట్ ఉండాలని పెట్టారు పెడితే దానికి రామ్ అయితే మంత్రి ఎందుకు ఒక డ్రైవర్ సరిపోతాడు కదా అంటే ఇలాంటి చూడండి నేను ఒక్క మాట్లాడుతా పేరు నాని గారిది కరెక్ట్ కాదు పేరు నాని గారిది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక సినిమాని ఐదు రూపాయల దగ్గర పెద్ద సినిమా ఎందుకు అమ్ముతారండి ఇరవై ఐదు రూపాయలకి ఎందుకు అమ్ముతారు అమ్మరు కదా ఇప్పుడు అమ్ముతున్నారా అందరూ వంద రూపాయలు అమ్ముతున్నారు సామాన్య ఒకటే రేటు సామాన్యులకు తగ్గట్టు పెద్ద సినిమా అనేది ఏదైతే ఉందో పదకొండు మంది హీరోలకు ఒక రేటు పెట్టాలి స్మాల్ బడ్జెట్ మూవీస్కి ఒక రేటు అనుకున్నాం అది దాంట్లో రికమెండేషన్ చేయాలి ఇప్పుడు పెద్ద ఇప్పుడు తెలంగాణలో పెట్టినట్టు అందరికి ఒకటే రేటు పెట్టారు అనుకోండి రారు కదా చిన్న సినిమాలకు ఇబ్బంది పడిపోతారు కదా సామాన్య పబ్లిక్ రారు కదా అలాగని ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయి ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి పెద్ద సినిమాలు కూడా రెండు వారాలు రేటు పెట్టాలి ఇప్పుడు నేనేమంటానంటే అండి ఇప్పుడు మై మా అన్ని సలహాలే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది మా అన్ని సలహాలు మాత్రమే అది కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అది కానీ తీసుకోవాలి కానీ నాని గారు దానికోసం కూడా డిస్కషన్ చేయడం కూడా వేస్ట్ కమిటీ ఉంది కదా కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తుంది ఎవరికి తెలియదు కదా ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడాల్సింది మళ్ళీ అంటే ఒకప్పుడు బద్దసత్రువులు పవనిజం అనేటువంటి సినిమా తీశాడు నాగబాబును కౌంటర్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే మాట్లాడడం ఏ విధంగా చూడాలి కార్పొరేట్ కంపెనీకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడాలి ఇప్పుడు ఐదుగురు కార్పొరేట్ కంపెనీ మాట్లాడితే వెళ్ళి మాకు రేటు పెంచండి మాకు రేటు పెంచండి అని ఐదుగురు వెళ్తున్నారు కార్పొరేట్ కంపెనీ చాంబర్ని కౌన్సిల్ని పక్కన పడేసి ఒక ఎల్ఎల్పీని ఒక సంస్థ పెట్టారు దానికి మొత్తం టోటల్గా ఒక ఐదుగురు కార్పొరేట్ కంపెనీ ఓనర్లు అయ్యి ఇక్కడ అక్కడ వెళ్ళి రేట్లు పెంచుకోవడానికి మాట్లాడుకుంటున్నారు చిన్న వాళ్ళు అవసరం లేదు తొంభై ఐదు పర్సెంట్ కార్మికులు అవసరం లేదు వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళందరూ కలిపి మొత్తం టోటల్గా దానికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవాలి అంతే ఈ తొంభై ఐదు మంది ఇండస్ట్రీ అవసరం లేదు వాళ్ళకి ఇండస్ట్రీతో పని లేదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డబ్బే కావాలి డబ్బే ప్రాధాన్యత వాళ్ళ సినిమాలు అమ్ముడుపోతే చాలు వాళ్ళ సినిమాలు జనాలు చూసే చాలు ఇంకో సినిమా డిఆర్లో ఏమైపోయినా పర్లేదు ఎవడేమైపోయినా పర్లేదు కానీ వాళ్ళ సినిమాలు మాత్రం ఆడియాలి వాళ్ళ సినిమాలు మాత్రం జనాలతో డబ్బులు దోచుకోవాలి అంటే అసలు రామ్ గోపాల వర్మకి ఇప్పుడు ఎటువంటి సినిమా లేదు అంటే టైంపాస్ ముచ్చట్లు చేస్తున్నాడు అనుకుంటున్నాను టైంపాస్ ఇక టైంపాస్ తప్ప ఇంకేముంటుందండి ఆయనకి ఆయన టైంపాస్ చేస్తున్నాడు ఆ టైంపాస్కి అందరూ రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీ రెండు తర్వాత సినిమా వస్తే మళ్ళీ వదిలేస్తాడు ఇంకో దానికి వెళ్పోతాడు అలా ఇంకోదానికి వెళ్తాడు ఆడవాళ్ళు మర్యాద ఇవ్వడం తెలుసు ఆయనకి ఇప్పుడు దేని మర్యాద ఇచ్చాడు ప్రపంచాన్ని మర్యాద ఇచ్చాడు దేవుణ్ణి మర్యాద ఇచ్చాడు ఎక్కడ మర్యాద ఇస్తాడు ఏది మర్యాద ఇవ్వడు కాబట్టి ఇది కూడా ఇండస్ట్రీ కూడా ఆయన అందరూ నిజంగా ఆయనకి ప్రేమ ఉంటే ఇండస్ట్రీలో ఛాంబర్లో మీటింగ్ పెట్టి అందరూ కూర్చోబెట్టి రండి మీ అందరి అభిప్రాయాలు ఏంటి నేను వెళ్తాను గవర్నమెంట్ దగ్గరికి రండి నేనే పెద్ద మనిషిగా నేను వెళ్ళి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొస్తానో రావాలి తప్ప ఫిట్టర్లో పెడితే ఇక్కడ పెట్టి అంటే అది అదేముందంటే వ్యంగ్యంగా మాట్లాడినట్టు ఉంది తప్ప నాకైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్టు అనమాట ప్రాబ్లమ్స్ క్రియేట్ ఉంది అంటే గవర్నమెంట్ని రెచ్చగొడితే ఇక సినిమా థియేటర్లు కానీ రేట్లు ఇవ్వరు రేట్లు ఇవ్వకపోతే మేము ఓటీట్లు వేసుకోవచ్చు మొత్తం టోటల్గా అందరూ నాశనం అయిపోతారు నేను నాశనం అయిపోయినా అందరూ నాశనం అయిపోవాలి అంటే అసలు వర్మకు అసలు సినిమా పరిస్థితికి సంబంధించినటువంటి సమస్యలు ఎందుకు వచ్చి ఎప్పుడూ ముంబైలో ఉండేటువంటి వర్మకి తెలుగు సినిమా పట్ల ఎందుకు ఇంత ప్రేమ అసలు లేదా దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా లేదా కాంట్రవర్సీ అనుకుంటున్నారు ఆయన ముంబైలో రా ముంబైలో ఇప్పుడు లేడు ముంబైలో మొత్తం టోటల్గా అక్కడ అయిపోయింది సీను గోవాలో సీన్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్లో ఎన్నర్ ఉంటాడో మళ్ళీ ఉండి ఇంకొకడికి వెళ్తాడు అంతే అంతే తప్ప ఇప్పుడు బొంబాయిలో వెళ్ళి బొంబాయిలో మళ్ళీ సినిమా తీయమని చెప్పండి బొంబాయిలో సినిమా తీమానండి గోవాలో సినిమా తీమానండి తీమానండి అన్నీ అదే చెప్తున్నాను కదా అన్నీ అయిపోయి ఆఫీసులు అన్నీ అక్కడ అక్కడ ఆఫీసులు ఎత్తేసి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి ఖాళీగా కూర్చొని అలా చెప్తున్నాడు అంతే ఇంకేముండదు ఏం చేసేది ఏముండదు ఆయన అంటే ఒకప్పుడు వైసీపీకి ఫేవర్గా ఉండేటువంటి సినిమాలు తీశాడు పవనిజం అని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ ముందు అలాగే ఎన్టీఆర్స్ లక్ష్మీ పార్వతి అన్నీ కూడా ప్రొడ్యూసర్ కూడా మీరే ఒక్కసారిగా ఎందుకు గవర్నమెంట్ యాంటీగా మాట్లాడుతున్నాడు లక్ష్మీ అంటేఆర్కి నేను కాదు ప్రొడ్యూసర్ని అది రాకేష్ రెడ్డి అని చెప్పేసి ఆయన గురించి నేను డిస్ట్రిబ్యూటర్ నేను డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు ఆయనకి ఇంకొక ఇంకొక ఎవరైనా బయోపిక్ డబ్బులు ఇస్తున్నా అన్నారేమో అటువైపు ఏ ఎండగా పడతాడు ఇంకేముంది మాకు అది కాదు మేము ఒకరితో ఉండం వాళ్ళతోనే ఉంటాం ఏ ఎండగా గురుగు పట్టే వాళ్ళతో మనమే మాట్లాడతాం ఇప్పుడు ఎవరైనా ఇంకా వాళ్ళు దొరికారు కొత్త బక్రా కొత్త బక్రా దొరికితే మళ్ళీ కొత్త బక్రా దొరికాడు కాబట్టి మళ్ళీ దాని మీద ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద ఏమైనా సినిమా తీద్దాం ప్లాన్ చేస్తున్నాడేమో మన తెలియదు అది తీస్తే కూడా తీయొచ్చు ఏటైనా తీయవచ్చు ఏమైనా చేయొచ్చు అంటే వర్మకు ఒక స్టాండ్ అంటూ ఉండదా అరే ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అతనికి ఫేవర్గా మాట్లాడాడు ఎలక్షన్స్ ముందంతా కానీ ఇప్పుడు మారిపోవడం అంటే ఒక ఫ్యా ట్రెండ్ కానీ లేదా ఒక సపోర్ట్ ఇలాంటిది ఏముండదు ఆయనకి ఆయన డబ్బు పెట్టిస్తే అటు ఉంటాడు అంటే ఆయన ఒక స్టాండు ఒక ఇది ఒక పద్ధతి అవి ఏం ఆయనకి లేవు నేను చూసిన ప్రకారం నేను చూసాను కదా అందరిలోని మరి ఇంకా అనొద్దు కానీ ఆయనకి ఏదీ లేదు ఏదీ లేదు అంతే వేస్ట్ వేస్ట్ దానికోసం మనం డిస్కస్ చేసుకోవడం వేస్ట్ ఆ కోసం అంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే దాసనారాయణ కూడా గతంలో ఇలాంటి సమస్య వచ్చింది ఆయనే కూర్చొని సినిమా పెద్దలందరినీ తీసుకెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి ఈజీగా సాల్వ్ చేయించారు కానీ ఇప్పుడు అలాంటి నా పెద్ద లేకపోవడం మీకు నిజంగా సినిమా బాధాకర విషయమే బాధాకర విషయమే ఇలాంటివి లేకుండా ఇప్పుడు ఎలాంటి విషయాలు ఎవరైనా ఉంటే పెద్దలు ఎవరిని తీసుకుని నీళ్ళు తీసుకుని వెళ్ళేవారు ఇప్పుడు వాళ్ళు ఎవరో లేకపోవడం వల్ల ఎవరికాలు ఏమైనా తీరైపోయింది ఎవరికాలు ఇష్టం వచ్చారో మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా దీన్ని ఎవరో ఒకరు ఛాంబరు కౌన్సిల్ లీడ్ చేయాలి లీడ్ చేసి చేయాలి దాన్ని పట్టించుకోకుండా చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని అందరూ బాగుండాలి పెద్ద బాగుండాలి చిన్న వాళ్ళు బాగుండాలి అందరూ బాగుంటారు ఇది గవర్నమెంట్ కూడా అసలు యాక్చువల్గా అయిపోయింది గవర్నమెంట్ ఆల్రెడీ కమిటీ వేసిన డిసైడెడ్ కమిటీ రిపోర్ట్ రిపోర్ట్ రాకుండా కూడా మనం ఎందుకు మాట్లాడడం అసలు నాని గారు కూడా మాట్లాడకూడదు ఓన్లీ జస్ట్ డోంట్ వేస్ట్ టైం ఆల్రెడీ రిపోర్ట్ ఈజ్ వెయిటింగ్ కమిటీ కమిటీ రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ హైకోర్ట్ ఫిబ్రవరి సింపుల్ ఇష్యూ దానికోసం ఇంత అర్థాంతం కూడా అవసరం లేదని నేను అనుకుంటున్నాను చిరంజీవి గారు రీసెంట్గా నిన్న మొన్న ఒక ట్వీట్ చేశారు నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండను ఎందుకు సడన్గా ఆయన ఎలాంటి మార్చారు ఆయన సినిమా పెద్దగా ఉండనని చెప్పలేదు నేను అర్ధరాత్రి అయినా సరే ప్రాబ్లం వస్తే నేను వస్తాను ఇద్దరు కొట్టుకుని దగ్గర మాత్రం నేను రాను నేను ఒక్కరివాడిని వాడిని కాదు అందరివాడిని వాడిని దయచేసి నన్ను లాక్కండి ఈ ఇష్యూలో ఈ పంచాయతీలోకి నన్ను లాక్కండి అన్నాడు మరి పంచాయతీలు చూస్తున్నాడు చూసి 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 ఒకరు చెప్తే ఒకళ్ళకు కోపం నాకు అన్యాయం చేసి నేను ఎందుకు ఒప్పుకుంటాను అలాగే ఇంకోళ్ళకి అన్యాయం చేసి ఎందుకు ఒప్పుకుంటాను ఎందుకంటే పంచాయతీలో నన్ను లాక్కండి అన్నాడు అది మోహన్ బాబు గారు కూడా మళ్ళీ ఈ మధ్య బాగా యాక్టివ్ అవుతున్నట్టున్నారు మోహన్ బాబు గారు ఎప్పుడూ యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడైనా ఉంటే ఆయన ప్రాబ్లం ఏదైనా ఉంటే వస్తాడు మాట్లాడితే ప్రెస్కి వస్తేనే ప్రా యాక్టివ్ కాదు ప్రెస్ లేకపోయినా యాక్టివ్గానే ఉన్నారు కాకపోతే ఆయన కూడా గవర్నమెంట్కి లెటర్ రాశారు చిన్నోళ్ళు పెద్దవాళ్ళు అందరూ బాగుండాలని అందరూ కలిపి వెళ్ళాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ తీసుకెళ్ళాలి నిజంగా కరెక్ట్గానే మాట్లాడాడు ఆయన ఆ అందరూ ఛాంబర్ కౌన్సిల్ లీడ్ తీసుకుని ఇవన్నీ తీసుకెళ్ళాలి మరి ఎవరు తీసుకెళ్ళట్లేదు అలాగే నేను నాగార్జున గారు చాలా పర్ఫెక్ట్ మాట్లాడాడు రేట్ ఉన్నీ లేకపోనండి సినిమాలో దమ్ముంది సినిమాలో వస్తుంది ఆ రేట్లు అనేది నాకు సరిపోతాయి నేను కాంట్రవర్షియల్కి వెళ్ళట్లేదు నా సినిమా పద్నాలుగు రిలీజ్ అవుతుంది యాడ్సాప్ మాట మాట్లాడాడు మరి ఇప్పుడు ఎవరికి లేని బాధ ఎందుకు బాధ ఎవరికి లేదు ఇండస్ట్రీకి ఎవరికి లేదు సినిమా వాళ్ళు అందరికీ బాగానే ఉన్నారు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ బాగుండాలి ఇండస్ట్రీని బాగుపరచడానికే చూడాలి తప్ప చెడగొట్టడానికి ఉండకూడదు కొంతమంది చెడగొట్టని దూరుతున్నారు ప్రతిపక్షం దూరినట్టు దూరుతున్నారు అది ఇది ప్ర ఇది ఓన్లీ అపోజిషన్ వాళ్ళు చేసిన రబ్స్ అండి ఆ రబ్స్లో ఈ వర్మ కూడా పడ్డాడు ఈ కూడా వచ్చి ఏదో కొంచెం రాయి వేస్తున్నాడు నాకు తెలిసి సంథింగ్ ఒక పది పదిహేను రోజు తెలిస్తుంది ఏదో ఉంది అది యాంటీస్ గవర్నమెంట్ కొత్త ప్రొడ్యూసర్ దొరకాడంటారా ఏదో దొరుకుండొచ్చు దొరుకుతాడు ఎవరో బకరా దొరుకుంటాడు కదా అసలు ఈ సినిమా బతికేదే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చిన్న నిర్మాతలు చిన్న సినిమాల వల్ల అసలు ఎప్పుడు ఇష్యూ వచ్చినా సరే అసలు ఈ చిన్న సినిమాలు పట్టించుకోకుండా ఆ అగ్రదర్శకులు అగ్ర నిర్మాతలు ఆ ఐదుగురు ఆ టాప్ హీరోల గురించి మాట్లాడుకుంటారు తప్ప అసలు సినిమా బతికిస్తున్నటువంటి చిన్న నిర్మాత గురించి ఎందుకు మాట్లాడరు ఇప్పుడు మాట్లాడుతా మిమ్మల్ని అడుగుతా సూటి ప్రశ్న మీరు అగ్ర నిర్మాత ఎవరైనా అగ్ర నిర్మాత అగ్ర హీరో వస్తే మీరు చిన్న నిర్మాత కోసం వేస్తారా అగ్ర హీరోనే వేస్తారు అగ్ర నిర్మాతనే వేస్తారు అగ్ర హీరోయి వేస్తారు కిందక వేస్తారా గొప్పవాడు పేదవాడు గొప్పవాడు ట్రై చేసుకుని వస్తే గబగబ కార్పొరేట్ కంపెనీ తలుపు తీస్తారు పేదవాడు వచ్చాడు అనుకోండి పేదవాడు వస్తే మీకు ఆ సాయంత్రం ఐదు దాకా టైం బయట ఉండి అంటారు మా బతుకులు కూడా అయ్యే చిన్న సినిమాల బతుకులు కూడా అదే పెద్ద సినిమాలు వస్తే స్వాగతం పలుకుతారు గవర్నమెంట్లు కూడా వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తారు చిన్న వాళ్ళు వస్తే ఏ ఏ తర్వాత తర్వాత అంటారు కాబట్టి నిజంగా పోషించేది చేసేది కష్టపడేది మేము మొత్తం ఇండస్ట్రీని ఇండస్ట్రీని మొత్తం శాసించేది అంత కూడా పెద్దోలే చిన్న చిన్నవాళ్ళే కానీ శాసించేది పెద్దోళ్ళు అలాగే ఇక్కడ పేదవాళ్ళు ఓట్లు వేసేది పేదవాళ్ళు గవర్నమెంట్ నిలబెట్టేది పేదోళ్ళు అన్ని కులాలు కానీ శాసించేది రెండు కులాలు మూడు కులాలు శాసిస్తాయి సేమ్ అక్కడ గవర్నమెంట్ ఎలాగో ఇక్కడ అంతే బతుకు మా జీవితాలు అంతే ఈ సమస్యలు అన్నింటికి ఫుల్ స్టాప్ అంటారు సమస్యలు అన్నింటికి అసలు ఏది ఎవరు మాట్లాడకుండా ఉంటే ఫుల్ స్టాప్ నీట్గా పడిపోతుంది ఆటోమేటిక్గా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది చీఫ్ అత్యున్న చీఫ్ జస్టిస్ గారు మంచి మంచి ఆర్డర్ పాస్ చేస్తారు యాజ్ యాజ్ దిస్ ఏపీ గవర్నమెంట్ ఈజ్ గుడ్ ఆర్డర్ అందరినీ కూడా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని మంచిగా చూసి మంచి ఆర్డర్ పాస్ చేస్తుంది ఎవరు దీంట్లో అసలు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం కూడా లేదు ఈ సమస్య ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది ఎవరు షార్ట్లీ అయిపోతుంది ఇది డిస్కషన్ అయిపోయింది ఆల్రెడీ కమిటీ వచ్చింది కాబట్టి మోర్ డిస్కషన్ ఓన్లీ టైం పాస్ చేసుకుంటున్నారు ఇంక్లూడింగ్ నేను కూడా అంటే వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను కూడా వస్తున్నాను అంతే యాక్చువల్గా ఇది అవసరం కూడా లేదు ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఒక పది రోజుల క్రితం కమిటీ ముందు ఉంది కమిటీ వేసింది అయితే అయిపోయింది మోర్ డిస్కషన్ అది ఓన్లీ టైం పాస్ చేస్తుంది అంతే థ్యాంక్ యూ నటకుమార్ గారు ఇది పూర్తిగా కూడా రామ్ గోపాల వర్మ ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక ట్విట్టర్లు పెడుతున్నాడు తప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ వేసింది ఆ కమిటీ నివేదికను త్వరలోనే చీఫ్ సెక్రటరీ పాస్ చేస్తారు దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం పూర్తిగా కూడా విరుద్ధం అలాగే సమస్య కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేందుకే కమిటీ వేశారు తప్ప దీంట్లో రాజకీయం చేయాల్సినటువంటి అంశం కూడా లేదంటూ కూడా ప్రముఖ దర్శక నిర్మాత నటికుమార్ గారు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్ హైదరాబాద్